ఎప్పటికైనా మీ నిర్ణయం మారినా మళ్ళీ మీకు తోడు కావాలనిపిచినా నేను ఉన్నానని మర్చిపోవద్దు కోరిక మాత్రమే నాది నిర్ణయం మీదే ఇందులో బలవంతం లేదు మీ నిర్ణయం ఏదైనా నాకు ఓకే ఇక్కడేం చేస్తున్నారు బండి ఎందుకు ఆపారు రోడ్డు మీద రొమాన్సా దిగండి ముందు బండి దిగండి రేయ్ ఎవటో నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇది నా కారు నా ఇష్టం మేమేదో మాట్లాడుకుంటున్నావు నీకెందుకో రేయ్ వింటున్నారా మిడ్ నైట్ రోడ్డు పక్కన బండి ఆపి అబ్బాయి గారు అమ్మాయి గారు మాట్లాడుకుంటున్నారంట ఇంతకీ ఎవరు బాబది నీ పెళ్ళామా నా కొలీగ్ నాతో పాటు వర్క్ చేస్తుంది ఓహో మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోండి మాకు అనవసరం లాడ్జీలు గెస్ట్ హౌసులు చాలా ఉన్నాయి ఇలా రోడ్డు మీద బడి తెగించి తిరక్కండి అయినా ఈ ప్లేస్ ఎవరిదో తెలుసా ఎమ్మెల్యే మాణిక్యం గారిది అయితే కారు ఆపకూడదా ఆపితే దౌర్జన్యం చేస్తారా ఏంట్రా మా ఏరియాకి వచ్చి మాకే ఎదురు చెప్తున్నావా రేయ్ ముందు దీన్ని బండి దింపట్రా వీడు ఏం చేస్తాడో చూద్దాం ఏంట్రా బాగుందా హలో ఓ పని అయిపోయిందా గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సో హ్యాపీ మిగతా వర్క్ రేపు కంప్లీట్ చేసేద్దాం ఓకే గుడ్ నైట్ ఎవరు స్నేహ బిజినెస్ కాల్ అండి ఇంత అర్ధరాత్రి ఫోన్ ఏంటి స్నేహ ఏమండి మనం జాబ్ చేయడం లేదు వ్యాపారం చేస్తున్నాం 24 అవర్స్ మనం అలర్ట్గా ఉండాలి డబ్బు మనది రిస్క్ మనది ఎవరు మనలో కలుస్తారో ఎవరు వెన్నుపోటు పొడుస్తారో మనం అబ్జర్వ్ చేస్తూ అలర్ట్గా ఉండాలి బిజినెస్లో ఎదిగే ఛాన్స్ లాస్ తెలియకుండా ఒకేసారి వస్తాయి మనం ఎంత కష్టపడితే అంత తొందరగా సక్సెస్ అవుతాం ఏమో ఏవేవో లెక్కలేసి ఏంటేంటో చెప్తున్నా నాకొక్కటే అనిపిస్తుంది నేను ఊళ్ళో పంచాయతీలు చేసి గొడవల్లో తిరిగేటప్పుడు నిద్రుండేది కాదు ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్న అదే పరిస్థితి కనిపిస్తుంది చదువులేని నేను చదువుకున్న నువ్వు ఇద్దరం ఒకటే చేస్తున్నాం అంటే ఏంటి మీ ఉద్దేశం మీరు చేసిన పని నేను చేస్తున్న బిజినెస్ ఒకటే అంటారా మీరు గొడవలు పడినప్పుడు మీకు మనసు అంతే ఉండేది కాదు ఇప్పుడు బిజినెస్ అంతా నేనే చూసుకుంటున్నాను కదా మీకేంటి ఇంక ప్రాబ్లం హాయిగా తిని పడుకోమంటే మీకు బాధగా ఉందా అబ్బా స్నేహ నేను సరదాగా అన్నాను ఇంతలోనే కోపం తెచ్చుకుని అలా బొంగమూతి పెట్టుకోవాలా నువ్వు చాలా కష్టపడుతున్నావు నిద్ర కూడా సరిగా పోవటం లేదు అందుకే అలా అన్నాను సారీ స్నేహ సరేనా
ఇక ప్రశాంతంగా పడుకో మార్నింగ్ లేచి మీతా పనులు చూసుకో నా బంగారం కదా ప్లీజ్ పడుకో వేరే ఆడదాంతో ఇడికేం పని సార్ వాడిని మీరే అడగండి చూస్తే చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు ఈ టైంలో ఎక్కడ ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు షీ ఇస్ మై కొలీగ్ పర్సనల్ వర్క్ మీద విజయవాడ వెళ్ళి తిరిగి వస్తున్నా లాంగ్ జర్నీ కదా అందుకే 5 నిమిషాలు కార్ అయిపోయాం ఇంతలో వీళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు వన్ సెకండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ సార్ కావాలంటే కాల్ చేసి చెక్ చేసుకోండి యారా మీరే గొడవ పడుతున్నారా వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం మాకే ఉంది సార్ వాళ్ళు చేస్తున్న పని మేము కళ్ళారా చూసాం అందుకే అడిగాం ఈ మధ్య మా ఏరియాలో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువయ్యారు కార్ ఆపడం అందులోనే పని కానీ చేయడం ఇలాగే వదిలేస్తే మా ఏరియా మొత్తం ఓపెన్ లాడ్జ్ అయిపోయింది తప్పు చేస్తే పట్టుకోవడం మా డ్యూటీ ఆ పని మేం చేస్తాం పోలీసుల పని మీరు చేయవలసిన అవసరం లేదు మీరు పోలీసులు అయితే మేం పబ్లిక్ సార్ తప్పు జరుగుతుంటే అడిగే హక్కు మాకు లేదా చట్టు పట్టుకుని అడిగితే నిజం చెప్తారు సార్ మీకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చి మీరు వచ్చిన దాకా ఆగమంటే వాళ్ళు ఆగుతారా మా ఫ్యామిలీలో లేడీస్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు సార్ ఆడవాళ్ళు బయటికి రావాలంటే సిగ్గుపడుతున్నారు సార్ మా ఏరియాకే బ్యాడ్ నేమ్ సార్ అరే ఏం జరగలేదని చెప్తున్నాడు కదరా అడిగితే అలాగే సమాధానం చెప్తారు సార్ 4 తగిలిస్తే ఆళ్లే చెప్తారు నిజం ఏంటి కొడతావా రారా చూసుకుందాం మీరు ఆగండి సార్ నేను మాట్లాడుతున్నాను కదా నేను చూసుకుంటాను కానీ మీరు వెళ్ళండి లేదంటే అందరి మీద కేసు పెట్టి లోపలేస్తాను అరే తప్పు వాళ్ళు చేస్తే మమ్మల్ని బెదిరిస్తారేంటి సార్ రేయ్ మర్యాదగా ఇక్కడి నుంచి పొండిరా సరే సార్ పదండ్రా మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇలా చేస్తే ఎలా సార్ అసలే ఈ ఏరియా చాలా డేంజర్ ఇలాంటి చోట కారాపి అమ్మాయితో మాట్లాడుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా వాళ్ళంతా ఇక్కడ లోకల్ పీపుల్స్ వాళ్ళతో గొడవ పడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కేసు ఫైల్ చేస్తే సఫర్ అయ్యేది వాళ్ళు కాదు ముందు మీరు నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళండి సార్ థ్యాంక్ యూ సార్ పవిత్ర పద నీ సైలెన్స్ ఉంది కదా అదిక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన చెప్పారు కదా అజయ్ దత్తత తీసుకుంటున్నాడని ఆ దత్తత తీసుకోవడానికి పర్మిషన్ వచ్చేసింది మదర్ ఆల్రెడీ అజయ్కి ఫోన్ చేసి చెప్పేసింది అతను వచ్చి పాపను తీసుకెళ్ళిపోతాడు అవునులే వాడికి దొరికిన పిల్లని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాడు అది నిజమో కాదు వాడే కాని ఇక్కడ జాయిన్ చేసి మళ్ళీ దత్త తీసుకుంటున్నాడేమో ఉంటుందా వెళ్ళిపోయిందా ఒకవేళ పాపని తీసుకెళ్లిపోతే పాప చెప్పినవన్నీ జరుగుతాయని నేనేం చేయకుండా కూర్చుంటే తనని తీసుకెళ్లిపోతారేమో నిజంగా తనని తీసుకెళ్లిపోతే నేనేం చేయగలను
పాపని వెళ్ళనివ్వకుండా ఆపే ప్రయత్నం నేనే చేయాలి. అవును, మదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తప్పే ఉంది. నేనే మదర్ తో మాట్లాడతాను. మదర్, మదర్, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావే, ఏం జరిగింది? పాప గురించి మీతో మాట్లాడాలని వచ్చాను మదర్. ఎందుకు ఏడుస్తున్నావు తులసి? ముందా ఏడు పాపి, విషయం ఏంటో చెప్పు. పాపని పంపించేస్తున్నారని దుర్గ చెప్పింది మదర్. పాపని పంపకుండా ఆపలేరా మదర్? అంటే పాపని దత్తతకి పంపించొద్దంటావా? వద్దు మదర్, వద్దు. ఎక్కడికో తెలియని చోటుకి పాపని పంపించొద్దు. ఇక్కడ సంతోషంగానే ఉందిగా. మీరు పాపని పంపించేస్తానంటే నాకు నచ్చట్లేదు మదర్. మిమ్మల్ని ఆజ్ఞాపించడం లేదు మదర్, ఆర్థిస్తున్నాను. దయచేసి పాపని ఇక్కడి నుంచి పంపించొద్దు మదర్. పాపతో ఆడుకుంటుంటే నా కష్టాలన్నీ మర్చిపోతున్నాను. పాపని నాకు తోడుగా ఆ దేవుడే పంపించాడనిపిస్తోంది. దయచేసి పాపని ఆయనతో పంపించొద్దు. పంపించక తప్పదనుకుంటే ఆశ్రమంలో చాలా మంది పిల్లలున్నారుగా, వాళ్ళలో ఎవరినో ఒకరిని పంపించేయండి. నాకు మాత్రం ఆ పాప కావాలి మదర్. నా మాటలు మీకు కోపం తెప్పించొచ్చు, కానీ బిడ్డని పోగొట్టుకున్న తల్లిగా అడుగుతున్నాను. నా మాట కాదనొద్దు మదర్. నాకు నచ్చింది ఏది నా జీవితంలో నాకు దక్కలేదు. నా మనసులో సంతోషానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఆ పాపే మదర్. పాపని నేను చూసుకుంటాను మదర్. పాపకి ఏ లోటు రానివ్వను. నా మీద దయ చూపించండి మదర్. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఈ టైంలో నన్ను నిద్రలేపి నాకే సలహాలు ఇస్తావా? నా డెసిషనే మార్చుకోమని చెప్తావా? ఆఫ్టర్ ఆల్ పనిదా నువ్వు, నువ్వు నా నిర్ణయానికే ఎదురు చెప్తావా? నిన్నిలా వదలకూడదు. ఏమోని, నాకంతా అయోమయంగా ఉంది. నువ్వన్నా సరే. దుర్గా, నీకు ఆ రోజే చెప్పాను తులసిని ఇక్కడి నుంచి పంపించేయమని. నువ్వు నా మాట వినలేదు. అసలు ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చా దుర్గా? ఈ అమ్మాయి చేసే పనులు చూసి మొదట్లో అమాయకత్వం అని జాలిపడ్డాను. కొంచెం పిచ్చుందని జాగ్రత్త పడమని కూడా చెప్పాను నీకు. కానీ దీనికి సంస్కారం కూడా లేదని నాకిప్పుడే తెలిసింది. ఏం చేసిందో తెలుసా నీకు? అర్ధరాత్రి నా గదికొచ్చి నన్ను నిద్రలేపి ఏం మాట్లాడుతుందో తెలుసా? ఆ పిల్లని దత్తతకివ్వద్దని చెప్తుంది. కావాలంటే మిగతా పిల్లల్ని దత్తత ఇవ్వమని చెప్తుంది. అర్ధరాత్రి నన్ను లేపి అర్ధం పద్ధం లేని మాటలు మాట్లాడుతుంది. ఆశ్రమంలో ఒక మదర్తో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఈ అమ్మాయి హద్దులంటూ ఈ అమ్మాయికి తెలీవా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు దుర్గా. రేపు మార్నింగ్ కల్లా ఈ అమ్మాయి ఆశ్రమం నుంచి వెళ్ళిపోవాలి. సూర్యపుత్రుడు, సూర్యపుత్రుడు తన లగేజీ సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన జీతం డబ్బులు రేపు మార్నింగ్ నీకు ఇచ్చి పంపిస్తాను.
నువ్వు డబ్బులిచ్చి తులసిని పంపించే. అది కాదు మదర్, నేను చెప్పేది కాస్త వినండి. మాట్లాడద్దు, ఇక మీదకి ఈ అమ్మాయి గురించి నా దగ్గర చెప్పద్దు. లాస్ట్ టైం కూడా ఈ అమ్మాయి గురించి నువ్వు బతిమిలాడితేనే వదిలేశాను. ఇప్పుడు నీ మాట నేను విన్నా, ఏం చేస్తావో నాకు తెలియదు. తులసి మార్నింగ్ కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ నిన్ను కలవడానికి కూడా ఇక్కడికి రాకూడదు. ఆ అమ్మాయి మళ్ళీ ఈ ఆశ్రమంలో అడుగు పెట్టకూడదు. ఇది నా ఫైనల్ డిసిషన్. ఎందుకు ఇలా చేశావు? నీకెన్నిసార్లు చెప్పాను తులసి, మదర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడకూడదని. ఆశ్రమంలో కొన్ని పద్ధతులుంటాయి. ఇక్కడ జరిగే పనుల్లో కానీ మదర్ తీసుకునే నిర్ణయాల్లో కానీ నిన్ను తలదూర్చొద్దని చెప్పానా లేదా? ఇప్పుడైనా ఆ పిల్ల గురించి నీకెందుకు? ఆ పిల్ల కూడా ఒక అనాథ పిల్లేగా. తెల్లారితే ఇక్కడికి చాలా మంది పిల్లలు వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళెక్కడినుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళిపోతారో మనకి అనవసరం తులసి. అయినా ఇక్కడి నుంచి ఆ పాప వెళ్ళిపోతే మంచిదేగా. మంచి కుటుంబంలో ఏ లోటు రాకుండా పెరుగుతుంది. ఇదంతా ఆ పాప మంచి కోసమే కదా మదర్ చేస్తోంది. చూడు తులసి, ఈ ఆశ్రమంలో ఆ పాపే కాదు, ఇంకా చాలా అనాథ పిల్లలున్నారు. వాళ్ల మీద నీ అభిమాన ప్రేమ పెంచుకో. అసలు నువ్వు ఈ పిల్ల గురించి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావో నాకర్థం కాడలేదు. ఆ పిల్ల మీద పిచ్చి ప్రేమతో నీ ఉద్యోగం మీదకి తెచ్చుకున్నావు. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేం చేయక్కర్లేదక్కా, నేనే వెళ్ళిపోతాను. పాపని పంపించేద్దామని మీరు నిర్ణయించుకున్నారు. పాప వెళ్ళిపోతే నేను వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. ఆ పాపకి నాకు ఉన్న బంధం మీకు చెప్పిన అర్థం కాదక్కా. తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండడంలో అర్థమే లేదు. ఎందుకో తెలీదక్కా, ఆ పాపతో ఉన్నంత ప్రేమగా మిగతా పిల్లలతో ఉండలేకపోతున్నాను. అది నా తప్పే కావచ్చు, కానీ నేనేం చేయలేను. అందుకే నేను వెళ్ళిపోతాను. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావే? చేస్తావా? ఎక్కడికో అక్కడికక్కా. ఇక్కడికి ఎలా వచ్చాను? అలాగే ఇంకొక దగ్గరికి ప్రయాణం ఆరంభిస్తాను. అంతేకాని చావనక్కా. నాకు ఇదేం కొత్త కాదక్కా, పుట్టిన దగ్గర నుంచి పరిగెత్తుతూనే ఉన్నాను. నా జీవితంలో ఆశలు మనుషులు మధ్యలోనే వచ్చి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. నాకిలా బ్రతకడం అలవాటైపోయిందక్కా. ఇప్పుడు పాప కూడా మధ్యలోనే వచ్చింది, నవ్వించింది, వెళ్ళిపోతుంది. అయినా నేను బ్రతకడంలో ఒక కారణం ఉందక్కా. నా బిడ్డ బ్రతికే ఉందని తెలిసింది. తన కోసం వెతుక్కుంటూ బ్రతికేస్తాను. తను దొరికిందా ఆనందంగా ఉంటాను, దొరకలేదా వెతుక్కుంటూ బ్రతికేస్తాను. అంతేకాని చావనక్కా.